వెల్కమ్ టు ఈహా టీవీ. ఏదైతే ఎర్రవరం స్వయంభుగా వెలిసిన దోలగుట్టపై వెలిసిన బాల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బాల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులైతే బారులు తిరిగిన పరిస్థితి అయితే మనం చూసాము. అయితే ఈ యొక్క బాల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఎలా వెళ్ళాలి అంటూ కూడా చాలామంది భక్తులు ఈహా టీవీని సంప్రదించడం జరిగింది. అయితే మనం లాస్ట్ వీడియోలో ఒక వీడియో చెప్పాము, హైదరాబాద్ నుంచి ఎర్రవరం ఎలా వెళ్ళాలి, అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే భక్తులు అయితే ఎలా రావాలి అంటూ కూడా మనం వీడియో చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు వరకు మనం కోదాడ వరకే బస్సు, ఏదైతే ఆర్టీసీ బస్సు కూడా ఉండేది, అయితే ఇప్పుడు కోదాడ నుంచి ఎర్రవరానికి కూడా ఆర్టీసీ బస్సు వేయడం జరిగింది. మనం భక్తులు ఏదైతే ఉన్నారో ఈహా టీవీని కొంతమంది భక్తులు కూడా సంప్రదించడం జరిగింది. అసలు ఎర్రవరానికి కోదాడ నుంచి ఎర్రవరం బస్సు వేస్తే బాగుండు, గవర్నమెంట్కి ఈ యొక్క విషయాన్ని కూడా మీ ఈహా టీవీ ద్వారా తీసుకెళ్లాలంటూ కూడా చాలామంది భక్తులు మనకైతే చెప్పడం జరిగింది. మనం ఆ విషయాన్ని కూడా ఆర్టీసీ దగ్గరికి తీసుకెళ్ళాము. ఈరోజు తీసుకెళ్ళిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా దానికి సానుకూలంగా స్పందించి ఈ యొక్క కోదాడ నుంచి ఎర్రవరం బాల ఉగ్రనరసింహ స్వామి టెంపుల్కు ప్రత్యేకంగా బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బస్సు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు ఈ యొక్క ఆర్టీసీ బస్సు అయితే నడపడం జరుగుతుంది. అయితే వీక్ డేస్ నార్మల్ డేస్లో ఈ యొక్క 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే శుక్రవారం ఎక్కువ భక్తులు రద్దీ ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బాల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి శుక్రవారం ఉదయం 4 గంటల నుంచే ఈ యొక్క క్యూ లైన్లో నిలబడుతున్నారు. అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం కాబట్టి ఆర్టీసీ కూడా చెప్పడం జరిగింది, భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ప్రత్యేకంగా 2 కాక 3 బస్సులు కూడా నడుపుతాము, భక్తుల రద్దీని బట్టి మేము ముందుకు వెళ్తాము, భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ నుంచి మా ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా కోదాడ ఆర్టీసీ వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఏదైతే కోదాడ నుంచి ఎర్రవరానికి బస్సు వేయడంతో ఈహా టీవీ ప్రేక్షకులు అదేవిధంగా ఏదైతే భక్తులు కోరుకున్నారో ఎర్రవరానికి బస్సు కావాలని అక్కడికి వచ్చే దోలగుట్టపై వెలిసిన బాల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈహా టీవీని సంప్రదించినప్పుడు అయితే భక్తులు కోరుకున్నారో ఈహా టీవీ ప్రేక్షకులు కానీ అదేవిధంగా ఎర్రవరానికి వచ్చే భక్తులు ఆర్టీసీ ప్రొవైడ్ చేయమని అడగడంతో ఆర్టీసీ కూడా ఈరోజు స్పందించి ప్రతి 30 నిమిషాలకు బస్సు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఈరోజు నుంచే కోదాడ నుంచి ఎర్రవరానికి కూడా బస్సు సర్వీసు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై ఎర్రవరం భక్తులు కానీ ఎర్రవరానికి వచ్చే భక్తులు కానీ అదేవిధంగా ఈహా టీవీని సంపాదించిన భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నామండి ఈహా టీవీ.